నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో హ్యూమన్ రైట్స్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కందిపాటి వీరరాఘయ్య మాట్లాడుతూ, మానవ హక్కుల భంగం వాటిల్లకుండా తగు న్యాయం చేసేందుకు ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలు ఉచితంగా సేవ అందించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర యావత్తు జిల్లా మండల కమిటీలు నిర్వహించి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ అధికారుల సూచనలు సలహాలతో పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కన్స్యూమర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కారసాల సింగయ్య, సెక్రటరీ కె వినయ్, ట్రెజరర్ కె మధు, ఎస్డి గాలిబ్, జాయింట్ సెక్రటరీ కెవి కృష్ణారావు, ఆర్ లలిత, ఎం సల్మా, కె అశోక్ పాల్గొన్నారు. నేను ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి నా ఎంతు నేను నా టీం నా కమిటీ మీరందరి సహకారంతో నేను రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లి ప్రజలకి నేను ఉచిత సేవ చేయాలని నేను సంకల్పించి ఈ ఫోరంను స్టార్ట్ చేశాను. ఇది ఏదో ఆశించి కాదు, ఒక మంచి చేసే మానవుడు పుట్టాడు చనిపోతాడు, కోర్టు సంపాదించుకుంటాడు కానీ కోర్టు ఎత్తుకొని పోయేది ఏముండదు. కోర్టు ఎత్తుకోగలిగేది ఒకటే, ఏం మంచి చేశాడా ఏం చెడు చేశాడా రెండే వస్తాయి. నా ఉద్దేశం ఏంటంటే ఏం మంచి చేశాను నా జీవితకాలంలో, యుక్త వయసు వస్తుంది పెళ్లి చేసుకుంటాం బిడ్డలు కంటాము, వాళ్ళు బిడ్డలు కంటారు తాతలు అవుతాం ఇదే తప్ప, లేకుంటే మనం ఇల్లు సంపాదించాము వాకిలు సంపాదించాము ఆస్తులు సంపాదిస్తాం అంతస్తులు సంపాదించాము అనేదే ఒకటి కాకుండా నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మనం ఏం చేసాం, మనం పుట్టిన దానికి మనం ఏం చేసాం, మన బిడ్డలకి మన కుటుంబానికి మనం చేసేది ఈరోజు అన్నీ చేస్తామండి. పశువులు చేస్తున్నాయి, పక్షులు చేస్తున్నాయి, కుక్కలు చేస్తున్నాయి, నక్కలు చేస్తున్నాయి, ఐదు నాలుగు పిల్లలు కంటది ఏదేదో చేస్తుంది, కానీ మనం చేసింది మనం చనిపోయిన తర్వాత ఎవరో ఆయన ఫోరం పెట్టాడు నాకు ఈ మెయిల్ చేశాడు.